సుధాకర్ ఏం చేశారు ఈ సినిమాలో ఏ రోలు ఏంటి ఒకసారి కనుక్కోవాలి సో ఇన్వైటింగ్ బోత్ ఆన్ స్టేజ్ సారీ మా మెషిన్లో బ్యాటరీస్ అయిపోయాయి అందుకే తర్వాత చెక్ చేయట్లేదు రండి వచ్చేయండి రండి సుమక్క గారు నమస్తే నమస్తే హ్యాపీ న్యూ థ్యాంక్ యూ సేమ్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి సో ఈ మూవీలో మీరు హ్యాపీ క్రాక్ హ్యాపీ హ్యాపీ నేనే నేనే క్రాక్ బిగ్ క్రాక్ యా ఓకే చెప్పండి స్టార్ట్ చేయొచ్చు రెడీ అందరికీ నమస్కారం అండి రవితేజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఇట్స్ ఎ స్మాల్ వన్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఈ సినిమాలో నేను ముందు కొంచెం అప్రహెన్షన్స్ ఉండే బట్ గోపిచంద్ గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది అండ్ ఈ సినిమాలో నేను చేయడానికి ప్రధాన కారణం రెండు ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ ఇస్ మాస్ మహారాజా రవితేజ నేను సింధూరం సినిమా చూసినప్పుడు అసలు షాక్ అయిపోయిన ఆయన ఎనర్జీకి ఆయన డ్యాన్స్కి అసలు హాయ్ రే హాయ్ జంప్ అండ్ రే ఇన్సర్లేసన్ నాకే గుర్తులేదు అండ్ ఆయన సినిమాలు అన్నీ మనం చూస్తూనే వచ్చాం ఆయన గ్రాఫ్ ఎదుగుతూనే ఉంది ఆ మాస్లో ఆయన ఫాలోయింగ్ అది చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రవితేజ గారిలో నాకు బాగా నచ్చింది టూ థింగ్స్ ఇంటెన్సిటీ విత్ ఫన్ అనమాట ఆయన ఎంత ఇంటెన్స్గా పనిచేస్తారో అలాగే ఫన్ కూడా ఆయన జనరేట్ చేస్తారు రెండు ఒకేసారి జనరేట్ చేయగల సూపర్ బ్యాక్టర్స్లో మనకు రవితేజ గారు ఒకరు అండ్ ఈ ఇయర్ మొత్తం ట్వంటీ ట్వంటీ మొత్తం నేను ఆల్రెడీ తక్కువ సినిమాలు చేస్తాం సో ఈ సంవత్సరం పాండమిక్ వల్ల అండ్ ఒకే ఒక్క చేసిన సినిమా క్రాక్ ఆ క్రాక్ సినిమా నాకు చేయడం చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు నేను ఒక సాంగ్ చేశాను చిరంజీవి గారిది అది చాలా పెద్ద హిట్ అయింది యూట్యూబ్లో నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకున్న థియేటర్స్లో ఒక త్రీ డేస్ బ్యాక్ చిరంజీవి గారిని కలిశాను చాలా ఎనర్జీ వచ్చింది నేను లాస్ట్ డే క్రాక్ లాస్ట్ డే గుమ్మడికాయ రోజు నేను పనిచేశాను ఆ రోజు రవితేజీ గారితో పనిచేశాను ఆయన ఒక డైలాగ్ ఉంటే ఎలా చెప్పాలి దానికి ఆయన ఓన్ స్పిన్ ఎలా యాడ్ చేశారు ఇవన్నీ కూడా నేను చూస్తే అసలు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ మనం ట్రై చేయొచ్చు ఒక యాక్టర్గా ఎలా అని రవితేజీ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే గోపీచంద్ అన్న ఈ సినిమాతో మీరు హ్యాట్రిక్ కొట్టుబోతున్నారు అది గ్యారెంటీ ఆల్రెడీ మొత్తం అంత ప్రూవ్ చేసింది అండ్ నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఠాగూర్ మధు గారు అమ్మీరాజ్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గ్యాప్ వచ్చినా కూడా మేము థియేటర్లోనే రిలీజ్ చేస్తాం థియేటర్ సినిమాను వెయిట్ చేసి చేసినందుకు సార్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన పెద్ద పెద్ద యాక్టర్స్ తమ్ముద్రికని గారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా మీ అందరినీ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు అలాగే వంశీ యూనో మా సేమ్ స్కూల్ శేఖర్ కమల గారి స్కూల్ నుంచి వచ్చాం సో మా ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి చెప్పకూడదు అండి రివీల్ చేయకూడదు సారీ మీరు థియేటర్లో చూడాలి అండ్ క్రాక్ సినిమా సో లాస్ట్ ఒక చిన్న పంచడేళ్ళకి ముగిస్తాను ఈ ఈ సినిమా పేరు క్రాక్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ పండుగ రోజు ఈ సంక్రాంతి పండుగ మీ అందరికి ఒక పెద్ద కిక్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ యాంకరింగ్లో కొచ్చే ఆలోచనలు ఉన్నాయి కదా అర్థం అవుతోంది సుమో గారు మీకే ఫస్ట్ క్వశ్చన్ ఓ క్వశ్చన్ థ్యాంక్ యూ జనరల్ నాలెడ్జ్ కాదు కదా లేదండి ఇంట్లో మీరు ఒక్కరే తాగుతారా రాజీవ్ గారికి కూడా ఇస్తారండి